కలుముల తోరాయగలనా కవితలతో వర్ణించగలనా కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ కలుములతో రాయగలనా కవితలతో వర్ణించగలనా కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును 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 రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను ఆకాశములో నీ మహిమలు వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది ఆకాశములు నీ మహిమలు వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది దేవా ప్రాణము నీ కొరకై తపించుచున్నది దేవా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలుములతో రాయగలనా కవితలతో వర్ణించగలనా కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ కలుములతో రాయగలనా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన మా దేవా మాటలలో వర్ణింప సాధ్యం కాని ఏ నేత్రములు చూడలేని ఏ హృదయము అనుభవించలేని ఏ నరుడు చెరరాని అత్యున్నతమైన వెలుగులు నివసిస్తున్న మా దేవ మరొకసారి ఈ శనివారం ఈ దివస ప్రసాద ఆరాధనలో పాల్గొవటానికి నిన్ను ఆరాధించటానికి స్తుతించటానికి
నీవు చేసిన సకల మేలుని బట్టి నీకు వందనములు అర్పించటానికి మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రము, మీకు వందనములు, మీకే ఆరాధన. ప్రభువా, వేలాది మంది ఈ ఆరాధనలో ఆత్మలు ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా వారందరిపై నీ చల్లని చూపును ఉంచమని ప్రార్థిస్తున్నా. అననిత్యము నీ మార్గములో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యముతో మాకు హృదయ బోధన చెయ్యండి. మీ ఆత్మతో మమ్మ కాపాడండి. మీ శక్తితో మమ్మ అభిషేకించండి. నీకు సాక్షిగా ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొని ముగించిన బిడ్డలు ఈ ధ్యాన వడక శక్తితో, బలముతో వారి జీవితాన్ని ముందుకు నడిపించలాగున నీ కృప వారికి వెన్నండి ఉండునుగాక అని ప్రార్థిస్తున్నా. అమ్మా మరియ తల్లి, సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. దైవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేలిన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో, కృతజ్ఞతతో మీ అందరినీ కూడా ఈ శనివార దివస ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం. సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజులు పరిస్థితిలో మాట్లాడే దేవుడు అనే ధ్యాన వడకము నడిపించాం. మీరందరూ చక్కగా పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డలారా, వేల మంది ఈ ధ్యాన వడకములో పాల్గొని మీరు పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదము, స్వస్థత, విడుదల, ఇవి అన్నీ కూడా మెసేజ్ పంపిస్తూ, లెటర్ రాస్తూ, ఫోన్ చేస్తూ మీరు మాకు తెలియచేస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్పవాడో అని అనిపిస్తుంది. ఆయన కృప వలన విజయవంతంగా ఈ ధ్యాన వడకము నడిపించడానికి ఆ ప్రభు మనకు కృప ఇచ్చారు. మీరు ఎంతోమంది వాక్యములో బలపడ్డారు. అందుకే దేవుని ఆత్మ ప్రేరణ వలన ఇక మీదట ప్రతి నెల 4వ వారం సోమవారం నుండి శుక్రవారం వరకు మనకు తెలుగు ధ్యాన వడకము ఇక కంటిన్యూ అవుతానే ఉంది. ఈ ఆరాధనలో, తర్వాత అర్పించబోయే పరిశుద్ధ బలిపూజలో మీ అందరికీ థ్యాంక్స్ తెలియచేస్తూ కృతజ్ఞత ఆరాధన, థ్యాంక్స్ గివింగ్ హోలీ మాస్ మనము కలిసి అర్పించబోతున్నాం. ఈరోజు బిడ్డలారా, మీకెందో అవసరమైనటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానిస్తూ ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నాం. అదేంటంటే 5 keys to a miracle అని ఇంగ్లీష్లో అంటాం. అంటే అద్భుతాలు జరగటానికి 5 తాళపు చెవులు. ఈ కరోనా మహమ్మారి అనేటువంటి ఈ పరిస్థితిలో మీకు తెలుసు, ఎంతో మందికి స్వస్థత కావాలి, ఎంతోమందికి విడుదల కావాలి, ఎంతోమందికి వారి జీవితములో, కుటుంబములో అద్భుతాలు కావాలి.
ఎంతో మందికి ఎన్నో కార్యాలు జరిగి తీరాలి అని మీరు పంపిస్తున్న ఒక్కొక్క చాటింగ్ లో ఒక్కొక్క మెసేజ్ లో మేము తెలుసుకుంటున్నాం. ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నట్లారా, మీ ఇంట్లో అద్భుతం జరగాల, మీ జీవితములో దేవుని బలమైన హస్తం మీరు చూడాలా, మీ పిల్లల జీవితములో ఆశ్చర్య కార్యములు చూడాలా, మిరకల్స్ మీకు కావాలా? నేను ఇప్పుడు మీతో పంచుకుపోయే 5 అంశాలను మీరు మనసులో పెట్టుకోండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు పరిచర్య కాలములో అలాగే పాత నిబంధనలో కూడా ఎక్కడైతే మిరకల్స్ జరిగాయో, ఆశ్చర్యకార్యాలు జరిగాయో, అద్భుతాలు జరిగాయో అక్కడ ఒక 5 స్టెప్స్ మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. అందుకే ఈ 5 స్టెప్స్, ఈ 5 మెట్లు లేదా 5 తలపు చెవులు మీ జీవితంలో కూడా మీరు ప్రారంభిస్తే, ఈ రోజుండి మీరు స్టార్ట్ చేస్తే బిడ్డలారా, దేవుడు మీ ఇంటికి వస్తాడు, ప్రభు సన్నిహితి మీ ఇంటికి వస్తుంది, మీరు కూడా మిరకల్స్ చూస్తారు, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యములు చూస్తారు. ఈ 5 తలపు చెవుల్లో మొదటిది బిడ్డలారా ఇన్విటేషన్ అంటారు. ఇన్విటేషన్ అంటే ఆహ్వానము అని తెలుగులో మనం చెప్తూ ఉన్నాం బిడ్డలారా. నేను ఈ యొక్క సంఘటన, ఈ అంశం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటానికి నేను కానా వివాహ పెళ్ళలో యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి మీ అందరికీ సుపరిచితమైన ఒక సంఘటన తీసుకుంటున్నాను. ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను తీసుకుంటున్నా బిడ్డలారా. మీకు తెలుసు యోహాను సువార్త 2:1-2 వచనాలు మనం చదివితే, ఆ కానా అనే వివాహ పెళ్ళలో మిరకల్స్ అద్భుతం జరగటానికి కారణం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు అని మీరు అనుకుంటారు, మరియ తల్లి అని మీరు అనుకుంటారు, అలాంటి కొన్ని ఆలోచనలు ఉండవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే బిడ్డలారా, అక్కడ మిరకల్ జరగటానికి, అక్కడ యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చటానికి ముఖ్యమైన కారకుడు ఎవరంటే, కారకులు ఎవరంటే ఆ ఇంటి యజమాని లేదా ఆ కుటుంబ సభ్యులే. వాక్యమిందామా 1:2 వచనాల్లో, 2 దినములు గడిచిన పిదప గలీలియాలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి ఆచిట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. ప్రియులారా సదుతో వినండి, యేసు మరియు ఆయన శిష్యులు ఆ వివాహానికి ఆహ్వానింపబడిరి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే బిడ్డలారా, యేసుక్రీస్తు పరిచర్య కాలములో యూదియాలో, యెరూషలేములో, సమరియాలో ఎన్నో 100,000 వివాహాలు, పెళ్ళిళ్ళు జరిగాయి. కానీ ఈ కానా వింతులు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారు యేసుక్రీస్తుని ఆహ్వానించారు, శిష్యులని అక్కడికి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం పట్లారా ఒక మిరకల్ జరగటానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యం. బైబిల్లో యేసుక్రీస్తు గొప్ప అద్భుతం చేసినటువంటి ఇంకొక భవనం, ఒక ఇల్లు బెతానియా గ్రామములో మార్తమ్మ మరియమ్మ ఇద్దరు స్త్రీల భవనం లేదా లాజరు పుట్టిల్లు. ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే యేసుక్రీస్తు ఈ లాజరు అలాగే తన సహోదరులైనటువంటి మార్తమ్మ మరియమ్మ ఇంటిని 3 సార్లు ఆయన సందర్శించాడు. సందర్శించడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు బెతానియా అనే గ్రామానికి అడుగుపెట్టినప్పుడు మార్తమ్మ అనే ఒక సహోదరి యేసుక్రీస్తుని తన ఇంటికి ఆహ్వానించినది. ఇది 1 జరిగిన సంఘటన.
మనం తీసుకుంటామా లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనములో బట్టలారా యేసుక్రీస్తుని ఆ ఇంటికి మొట్టమొదటిగా మార్తమ్మ ఆహ్వానించింది కాబట్టి యేసుక్రీస్తు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు ఆ ఇంట్లో అడుగుపెట్టిన యేసుక్రీస్తు ఆ ఇంట్లో మూడు ముఖ్యమైనటువంటి కార్యాలు సంభవించినప్పుడు అక్కడ ఒక అతిథిగా ఉన్నాడు నంబర్ 1 ఈ మార్తమ్మ ఆహ్వానాన్ని విని యేసుక్రీస్తు ఆ ఇంటికి వెళ్ళాడు అతిథిగా విందామా వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను ప్రియులారా ఆ ఇంట్లో పెద్దగా ఏ ఫంక్షన్ లేదు ఏ బాధ లేదు ఎటువంటి ముఖ్యమైన ఒక కార్యము ఆ ఇంట్లో జరిగినట్లు బైబిల్లో లేదు ఒక సాధారణమైనటువంటి అసాధారణమైనది ఏది కూడా ఇంట్లో లేనప్పుడు మార్తమ్మ అనే స్త్రీ యేసుక్రీస్తు తన ఇంటికి ఆహ్వానించింది అక్కడ యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఫస్ట్ అడుగుపెట్టాడు తర్వాత ఏం జరుగుతుంది ఆ ఇంట్లో బాధకరమైనటువంటి వేదనకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది లాజరు చనిపోతూ ఉన్నాడు లాజరు చనిపోతున్నప్పుడు మీకు తెలుసు యేసుక్రీస్తు ఆ ఇంటికి రెండవసారి వెళ్ళి ఆ కథ మీకు తెలుసు యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా ఒకటి నుంచి మీరు చివరి వరకు చదవండి యేసుక్రీస్తు లాజరుని మొదలు నుండి సజీవుడుగా లేపాడు ఏడుస్తున్న సోదరుల కన్నీరు తుడిచాడు గొప్ప అద్భుత కార్యము ఆ ఇంట్లో చేశాడు అదే ఇంట్లో యేసుక్రీస్తు మూడోసారి అడుగుపెట్టాడు ఎప్పుడండి ప్రియులారా మార్తమ్మ మరియమ్మ లాజరు యేసుక్రీస్తు కోసము శిష్యుల కోసము తదుపరి పరిశీల ధర్మశాస్త్ర బోధకుల కోసము ఒక పెద్ద విందును ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మహిమ చెల్లించటానికి సంతోషకరమైన ఆనందకరమైన ఆ విందులు కూడా యేసుక్రీస్తు పాల్గొంటున్నారు ఈ రెండు సంఘటన చూడండి మొదటిది ఆ వివాహ పెళ్లి జరిగినటువంటి ఇంటి యజమాని యేసుక్రీస్తుని అపోస్తలుని ఆహ్వానించాడు ఇక్కడ మార్తమ్మ తన ఇంటికి యేసుక్రీస్తుని ఆహ్వానించింది ప్రియులారా ఈ ఆహ్వానము ఎంతో అవసరమై ఉన్నది ప్రతి ఇంట్లో ఈ కరోనా మహమ్మారి కాలములో బిడ్డలారా ఎన్నో ఘోరమైనటువంటి సంఘటనలు బాధలు వేదనలు మరణము కూడా జరిగాయి మీకు తెలుసు చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ కరోనా మహమ్మారి వలన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడి నుంచి మెల్లమెల్లగా తన ఆరోగ్యం క్షయించి వచ్చింది ఆయన నిన్న చెన్నైలో హాస్పిటల్లో చనిపోయారు మా ఒక ఫాదర్ కూడా కరోనా వచ్చింది తర్వాత కరోనా నెగిటివ్ అయింది రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది అయినా సరే రేపట్లారా ఇప్పుడు వెంటిలేటర్లో అతి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు ఈ కరోనా మహమ్మారి కాలములో ప్రియులారా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు సామాజికపరమైన ఇబ్బందులు ఉద్యోగపరమైన ఇబ్బందులు పిల్లల చదువు సంబంధమైన ఇబ్బందులు వివాహ సంబంధమైన ఇబ్బందులు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టడాల సంబంధమైన ఇబ్బందులు అన్ని విధాలుగా ఇబ్బందులలో మనుషులు ఉండగా ప్రియులారా అందరికీ ఏం కావాలి ఒక మిరకల్ కావాలి ఈ ధ్యాన ఉడకములో 5 రోజులుగా నేను అడరేషన్ కానీ మాస్ కానీ వాక్యం బోధిస్తూ ఉండగా ఆన్లైన్ చాటింగ్లో మీరు ఎంతోమంది నేను ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి అన్ని అవసరాల కోసం మీరు ప్రార్థన విన్నపాలు మీరు చాట్ చేసి పంపిస్తూ ఉన్నారు బిడ్డలారా అందరికీ ఒక మిరకల్ కావాలి అందరికీ ఒక విడుదల కావాలి అందరికీ ఒక హీలింగ్ కావాలి అందరికీ ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలి వెరీ గుడ్ ప్రియులారా మొట్టమొదటి మీరు ఏం చేయాలండి యేసు క్రీస్తుని మీ ఇంటికి ఆహ్వానించండి యేసు క్రీస్తుని మీ జీవితానికి ఆహ్వానించండి యేసు క్రీస్తుని మీ సంసార జీవితానికి ఆహ్వానించండి మీ ఆర్థిక ఇబ్బందుల్లోకి ఆహ్వానించండి మీ ఆఫీసులోకి ఆహ్వానించండి ఏదైతే
నీకు ఇబ్బందిగా ఉంటుందో కష్టముగా ఉంటుందో సమస్యలుగా అనిపిస్తూ ఉన్నాయో ఆ సమస్యలో ఆ ఇబ్బందులో కష్టాలలో యేసు క్రీస్తుని మీరు ఆహ్వానించండి. ప్రభువా మా ఇంటికి రండి, దేవా మా జీవితంలోనికి రండి, నా సమస్యలోకి రండి అని చెప్పి యేసు క్రీస్తుని ఆహ్వానించటమే ఈ మిరకల్ జరగటానికి మొట్టమొదట తలపో చెవులు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఎందుకంటే దర్శన గ్రంథం మనం 3వ అధ్యాయం 20వ వచనం చదివితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ద్వారము చెంత నిలబడి తలుపు తట్టుచు ఉన్నాను, ఎవరైనా నా స్వరము ఆలగించి ద్వారము తెరచిన ఎడల నేను వాని లోపలికి వత్తును, ఆయనతో భుజింతును, ఆయనతో నివసింతును అని యేసుక్రీస్తు మనకు స్వయంగా నేర్పించి ఉన్నాడు. యేసుక్రీస్తు రావటానికి సిద్ధంగా ఉన్నాడండి, మీ ఇంటికి రావటానికి రెడీగా ఉన్నాడండి. ప్రశ్న ఒకటే, నీవు యేసుక్రీస్తుని సరైన రీతిగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా, రెడీగా ఉన్నావా? నేను ఈ ప్రశ్న అడిగితే నాకు తెలుసు, స్వామి మేము ఎప్పుడో రెడీగా ఉన్నాము, రోజు ఆహ్వానిస్తూ ఉన్నాం, రోజు వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా ఆహ్వానించటంలో తక్కువ ఏంటి స్వామి అని మీరు అనుకుంటారు. ఎందుకు, ఎంతో మంది ఎప్పటి నుంచో ప్రే చేస్తున్నారు కానీ జరగట్లా. ప్రియులారా, ఒకవేళ మీరు ఆహ్వానించిన పిదప్ప మీరు అనుకున్న మిరక్కులు కానీ వండరు కానీ మీ జీవితంలో జరగకుండా ఉంటే ఒక్కసారి మీ మనస్సాక్షిని పరిశీలించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 8వ వచనం ఒక్కసారి మనం విందాం ప్రియపట్లారా. అక్కడ యాకోబు రాసిన పత్రికలో ఒక అంశం అక్కడ ఉంటుంది, ఇది మీరు చదువుతూ వినాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం విందామా. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును, పాపాత్ములారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడు, కపటులారా హృదయములను శుద్ధి ఎనర్చుకొనుడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరా, చెవియోకి విన్నారా? మరొకసారి వినండి ఈ వాక్యము, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఆహ్వానించిన ఎదురు చూస్తూ ఉన్నా, వెయిట్ చేస్తూ ఉన్నా, ఆయన రావటం లేదు అనిపిస్తూ ఉంటే ఈ వాక్యం వినండి మరొకసారి. దేవుని దరికి చేరుకొనుడు, దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. బిడ్డలారా గమనించండి, మొదటి పని ఏంటంటే నీవు యేసుక్రీస్తు దగ్గరికి చేరుకో, ఆయన సన్నిధికి రా, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడవుతాడు, మీ ఇంటికి దగ్గరవాడవుతాడు, మీ జీవితానికి దగ్గరవాడవుతాడు, నీ సమస్యలలో ఆయన నీకు దగ్గరవాడవుతాడు. నంబర్ 1. ఇంకా నంబర్ 2, పాపాత్ములారా మీ చేతులు శుభ్రము చేసుకో. ప్రియుల, పాపం కట్టుకుంటే, పాప అవస్థలో ఉంటే యేసుక్రీస్తు ఇంటికి రావాలంటే, మీ జీవితానికి రావాలంటే వాక్యం పలుకుతుంది, పాపాత్ములారా మీరు మీ చేతులు కడుక్కో, శుద్ధి చేసుకో అనగా పాపాలు ఒప్పుకొని పాపక్షమాణం కోరుకో అని అర్థం. ఇంకా 3వ అంశం, కపట భక్తులారా లేదా కపట ప్రవక్తన కలిగి ఉన్న వారులారా, హృదయములను శుద్ధి ఉనర్చుకొనుడు. ప్రియులారా, యేసుక్రీస్తు సన్నిధిలో కపటము, కపట భక్తి, వేషాలు వేసుకోవటము, దాచిపెట్టటాలు, ఆయన ఆజ్ఞలకు విరుద్ధమైనటువంటి ఏ పని ఏ కార్యము కూడా నీవు చేసి అలాంటి ఒక పరిస్థితిలో, అలాంటి ఒక ఇంట్లో, అలాంటి ఒక జీవితములో ఏసయ్యారండి అని చెప్పి ఎన్నిసార్లు ఆహ్వానించినా ఆయన రాలేడు. ప్రియపట్లారా, అందువల్ల యేసుక్రీస్తు మీ ఇంటికి ఆహ్వానించే ముందుగా నీవు పాప అవస్థలో ఉన్నావా అని ఒకసారి ఆలోచించుకో. పాప పరిస్థితిలో జీవితం కొనసాగిస్తూ ఉన్నావా ఒకసారి ఆలోచించుకో. 2వదిగా ఏంటంటే కపటం, నీతి న్యాయం లేకుండా దాచిపెట్టి, ప్రియులారా సిన్సియరిటీ లేకుండా జీవిస్తున్నటువంటి ఒక జీవితం ఆయనకి అంగీకార యోగ్యము కాదు. ప్రియులారా, మరొకరు జరగాలంటే మీరు ఆలోచించవలసినటువంటి
మొదటి తాళపు చెవి ఇదే. ప్రైజ్ ది లార్డ్. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముల మీద మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బడలారా మిరకల్ జరగటానికి రెండవ తాళపు చెవి ఏంటంటే ఇంటర్సెషన్. ఇంటర్సెషన్ ఏంటంటే మధ్యస్థ ప్రార్థన. మనము జస్ట్ ఇప్పుడు ముగించిన ఈ తెలుగు ధ్యాన వడకములో మీరు చాలాసార్లు విని ఉండవచ్చు, నేను 615 కుటుంబాల కోసం రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, పరిశుద్ధ బలిభోజనం వారి కోసం నేను ప్రే చేశాం. నెలకు ఒకసారి ఈ 615 కుటుంబాల కోసం నేను విన్నప ప్రార్థనలు సమర్పిస్తూ వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నా. ఒక చిన్న ప్రశ్న, మీకు తెలుసా ఈ 615 కుటుంబాలు ఎవరు? ఎందుకు బెన్నీ ఫాదర్ ఈ 615 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఊహించారా? ప్రియులారా వినండి, ఈ 615 కుటుంబాలు ఎవరంటే ప్రియులారా, డివైన్ మర్సీ సెంటర్లో మా టీం నడిపిస్తున్నటువంటి ఈ పరిచర్య, ఫాదర్ బెన్నీ ఎస్వీ అనే యూట్యూబ్ ఛానల్ని, అలాగే మనం ఇంతాక జస్ట్ ముగించిన తెలుగు ధ్యాన వడకాన్ని దీవెనగా అభిషేకంగా ఆశీర్వాదంగా బలంగా దేవుడు నడిపించటానికి మార్చటానికి మాకు బలముగా మా పరిచర్లు వెన్నుపోసగా నిలబడుతున్నటువంటి ఇండసరీ మధ్యస్థ ప్రార్థన బిడ్డలే ఈ 615 కుటుంబాలు. ఒక కుటుంబంలో బిడ్డలారా కనీసం 4, 5, 6 ఉంటారు. ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే మా పరిచర్యకి బలం, ద బ్యాక్ బోన్, ఈ 615 కుటుంబాల ఇంటర్సెసరీ ప్రేయర్, మధ్యస్థ ప్రార్థన. ఎంతో మంది ఈ 615 కుటుంబములో చేరి వారు బలపడ్డారు, వారు ప్రార్థనలు నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, ఆత్మలో ఎదుగుతూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు, అలాగే మా టీములో కలిసి సేవ చేయటానికి ఎప్పుడా సిద్ధంగా ఉన్నారు. ఈ కరోనా వలన ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆగిపోయి ఉన్నారు, కానీ ప్రియులారా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఇలా జరుగుతూ ఉంటుంది. అనగా ఒక దేవుని కార్యం జరగటానికి ఆ దేవుని కార్యము జరిగి తీరటానికి దాని వెనక ఓర్పుతోనూ సహనముతోనూ భక్తితోనూ ప్రియపడలారా త్యాగక్రియలతో మోకరించి చేతులెత్తి ప్రార్థించే మధ్యస్థ ప్రార్థన వీరులు కావాలి. అసలు మధ్యస్థ ప్రార్థన వీరులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే ప్రియపడలారా నేను మీ దగ్గర రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనము ఒకసారి చదవాలనుకున్నా. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనములో మానవుల పాపపరిహారార్థమై శిలువ పాటల మరణ ఉత్థానము తర్వాత యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఈ తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తే ఈ ఒక్క మాట వినండి, విందామా? అయినచో శిక్ష విధించువాడు ఎవరు? క్రీస్తేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ప్రియులారా మన కొరకై మనవర్ ఒక మధ్యవర్తిగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. తండ్రి కుడి ప్రక్కకి ఆసీనుడై ఆరోహణమైన యేసుక్రీస్తు ఈరోజు లోకవ్యాప్తంగా సక్క
సకల మానవుల కోసము విజ్ఞాపన ఇంటర్సెసరీ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అంటే ఇహలోక జీవిత యాత్రలో ఆయన 3 సంవత్సరాల పాటు ఆయన పరిచర చేసి ముగించారు. ది ఎర్త్లీ మిషన్ పునరుత్థానం అయిన తర్వాత ప్రియపడలారా ఆయన వారితో ఉండి పలు విధాలుగా దాదాపు 13 సార్లు ప్రత్యక్షమై ఆయన పునరుత్థాన పరిచర్య ఆయన నిర్వహించాడు. ఇప్పుడు తండ్రి కుడి పక్కన ఆసీనుడవై ఉండి పరలోక పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన లోకవ్యాప్తంగా ఉన్న సకల మానవుల కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు బిడ్డలారా, తీసుకుంటాం మనము హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో కూడా మళ్ళా ఈ ఇదే అంశాన్ని మనం చదువుతూ ఉన్నాం. అక్కడ నొక్కి వక్కాణిస్తూ రాజబడి ఉంటుంది, యేసుక్రీస్తు మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విందామా. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు, కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన సమర్థుడే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన ద్వారా దేవుని దగ్గరికి చేరటానికి ఎవరైతే కోరుకుంటున్నారో, వెయిట్ చేస్తూ ఉన్నారో, వారందరి కోసము యేసుక్రీస్తు ఇప్పుడును ఎల్లప్పుడును సమర్థుడే. మీ తరపున నా తరపున మధ్యవర్తిగా మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రియులారా, మా టీంలో ఉన్నటువంటి 615 కుటుంబాలు వారి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, మా టీంలో కలిసి వారు ఆత్మలు ఏగీభవించి ప్రార్థన చేస్తూ ఉంటే, యాక్చువల్లీ ఏం జరుగుతూ ఉందండి, ఆత్మలో పరలోకములో తండ్రి కొడుపున కూర్చొని లోకమంతటా సకల మానవుల కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ఆత్మతో కలిసి మా ఈ 615 కుటుంబాలు కూడా మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగా ఒక్క నిమిషం ఊహించుకోండి, యేసుక్రీస్తు పరలోకములో తండ్రి కుడిపిన కూర్చొని మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నారు, మా టీం మెంబర్స్ 615 మంది వారి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరిద్దరికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటే ఆత్మలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఆత్మతోనూ మధ్యస్థ ప్రార్థన వీరుల ఆత్మతోనూ కలిసి ప్రియులరా ఒకే మధ్యస్థ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, 3 గంటల నుంచి 10 గంటల వరకు. అందరికీ పనులున్నాయి, అందరికీ బాధ్యతలు ఉన్నాయి ప్రియపెట్టలారా, కానీ ఆ పనులన్నిటిలో ఒక మనిషికి, ఒక వ్యక్తికి, మనందరికీ దేవుడు 24 గంటలు టైం ఇచ్చారు కదా. ఈ 24 గంటలలో నీ పనులను ముగించుకుని ఎప్పుడైతే 1 గంట సేపు అయినా మా టీములో కలిసి ప్రార్థన చేయటానికి, ఈ మధ్యస్థ ప్రార్థనా గ్రూపులో చేరటానికి మీకు సమయం ఉంటుందో, ఆ టైం ప్రకారము మా టీం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ తెలుగు ధ్యాన వడకం ఇంత విజయవంతంగా దేవుడు చేశాడంటే, మీరందరూ దేవుని వాక్యం వలన బలపడ్డారంటే, ఇన్ని 1000 మంది ఒకరోజు వాక్యం వింటున్నారంటే, ప్రియులారా, అది కేవలము మధ్యస్థ ప్రార్థన చేస్తున్నటువంటి 615 కుటుంబాల ప్రార్థన, వారి త్యాగక్రియలు, వారి విశ్వాసం, వారి భక్తి. ఈ గ్రూప్లో మీరు కూడా చేరాలని అనుకుంటే బిడ్డలారా, ఈ నంబర్లకి మీరు కాల్ చేయండి, మా టీం మెంబర్స్ మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ టైంకి అనుకూలంగా చక్కగా ఈ మధ్యస్థ ప్రార్థన సైన్యం మిమ్మల్ని నడిపిస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాగే మీ బిజినెస్లో మీకు మిరకులు జరగాల, మీ ఆరోగ్య విషయంలో మీకు అద్భుతం కావాలా, మీ ఇంటి విషయంలో అద్భుతం కావాలా, మీ ఉద్యోగ విషయమా, ఆఫీసు విషయమా, పిల్లల విషయమా, పెళ్లి విషయమా, ఆర్థిక విషయమా, అద్భుతం జరగాల, ఒకే ఒక 2వ తాళపు చెవి మధ్యస్థ ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్, ఎడతెగగా ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో ప్రియులారా ప్రార్థన చేయండి. తప్పకుండా
దేవుడు తన కార్యము మీ జీవితములో చేసి ముగిస్తాడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. సిద్ధంగా ఉండే ప్రియులారా, దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, మరకలు, హీలింగ్, వండరు అన్ని కావాలి, కానీ మోకరించి ఎడతెగగా ప్రార్థించే ఓర్పు లేదు, సహనము లేదు. ఇందాక నేను చెప్పినట్లుగా తనను తాను శుద్ధి చేసుకుని, తనను తాను కడిగి శుద్ధి చేసుకుని నీతిమంతులుగా నిష్కళంక హృదయముతో మధ్యస్థ ప్రార్థన చేయటానికి వారికి చేత కాదు, సమయం లేదు. ఉదయం నుంచి పని 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 పని. ప్రిపులారా, ఏంటి మీకు మాత్రం పనులు ఉన్నాయా, మాకు పని పట్టలేవా? అందరికీ 24 గంటలే దేవుడు ఇచ్చాడు. ఎవరికి 25 లేదండి, 26 లేదు. ప్రిపులారా, నీవు నీ ఇంటికి, నీ పనికి, నీ ఇంటి పరమైనటువంటి వ్యక్తిగత అవసరాలకి ఎన్ని గంటలు నీవు స్పెండ్ చేస్తావు? అందులో 1 గంట సేపైన దేవుని సన్నిధిలో మధ్యస్థ ప్రార్థన చేయటానికి మోకరిస్తావా? ప్రార్థన లేకపోతే, మధ్యస్థ ప్రార్థన లేకపోతే, కన్నీటి ప్రార్థన లేకపోతే మిరకిల్స్ జరగవు. ఊరికే జరిగేది కాదండి మిరకిల్స్. బిడ్డలారా, ఊరికే జరిగేది కాదు. మార్తమ్మ, మరియమ్మ కన్నీరు కార్చి, ఆ యూదులు కూడా కన్నీరు కార్చినప్పుడు వాక్యం పలుకుతుంది, యేసుక్రీస్తు తన కళ్ళు తడబెట్టెను. యేసుక్రీస్తు కూడా ఏడిచాడు వారు లాజరుని ఎంతగా ప్రేమించాడో అని చూసి. ప్రియులారా, యాయిరు కుమార్తెను యేసుక్రీస్తు లేపిన సంఘటన కానీ బైబిల్లో ఎంతో మందికి మేలు చేశాడు. అక్కడ ఎల్లా ప్రియబిడ్డలారా అడిగి ఇంటర్సెషన్ చేసుకునేటువంటి మనుషులు బిడ్డలు అక్కడ ఉన్నారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, అడుగుతారు. ఎప్పుడు అడుగుతారు? అప్పులలో ఉంటే అడుగుతారు, సమర్థులో మర్చిపోతారు, ఆరోగ్యం బాగలేకపోతే ప్రార్థన చేస్తారు, ఆరోగ్యం బాగుంటే బిందాస్ తిరుగుతారు, పరీక్ష దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తారు, పరీక్షకి మంచి మార్కు వస్తే దుమ్ము దులిపి వెళ్ళిపోతారు, అప్పులుంటే ప్రే చేస్తారు, అప్పులు అయిపోతే సమృద్ధి కలిగితే సమృద్ధి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు. ప్రిపులారా, అవసరానికి మాత్రం వాడుకునేటువంటి కూలివాడు అనుకున్నావా నీ దేవుడు? అవసరానికి మాత్రం ఏసయ్యా 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 అంటూ అంటూ ప్రార్థన చేస్తారు. అవసరం తీరిపోతే ఏసయ్య లేదు, దేవుడు లేదు, బైబుల్ లేదు, ఏది లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇటువంటి ఒక మనస్తత్వముతో మీరు మరకలు కావాలని, అద్భుతం కావాలని ఎదురు చూస్తే ప్రియబడ్డారా, అది ఎట్లా సంభవిస్తూ ఉంటుంది, ఎట్లా జరుగును ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది జరగదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇందాక ఏం చెప్పాను నేను, చేతులు కడిగి శుద్ధి చేసుకో. చేతులు కడిగి శుద్ధి చేసుకోమంటే నీ పాప జీవితం బంద్ చేసి ఇక మీద పాపం కట్టుకోకుండా నీవు నిన్ను కడిగి శుద్ధి చేసుకుంటున్నాడు అనగా మంచి పాప సంగీతం చేసుకో. ఇక మీదట ఎప్పుడునూ ఎన్నడునూ ఇటువంటి పాప నేను చెయ్య, నాకు పాప జీవితం వద్దు. ఎవరు కావాలి నాకు? యేసయ్య కావాలి నాకు, దేవుడు కావాలి, ఆత్మాభిషేకం కావాలి, కృప కావాలని నువ్వు కోరుకుంటే బిడ్డలారా తప్పకుండా దేవుడు నీకు చేసి పెడతాడు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే చేతులు మాత్రం కడుగొట్టడం కాదు, గుండె కడగాలి, హృదయం కడగాలి, మనస్సు కడగాలి బిడ్డలారా. ఎందుకంటే లోపల ఉన్న కపటం, లోపల ఉన్న వేషాలు, ఇది కూడా వెళ్ళిపోవాలి. అందుకే ఒకసారి మనం విందామా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం 2వ వచనం చదివితే బిడ్డలారా, అనేక మంది అడుగుతూ 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 ఉన్నారు కానీ దొరకట్లేదు. ఇదే కారణం, ఎలా అడగాలో
ఎలా మధ్యస్థ ప్రార్థన చేయాలో ఎలా యేసుక్రీస్తుని ఆహ్వానించాలో ఎలా ఇంటర్సెసరీ ప్రార్థన చేయాలో అని తెలవదు. చాలా మంది పిల్లరా క్యాథలిక్స్ చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే వారికి గుడికి వెళ్ళటం మాసంలో పాల్గొనటం ఇంటికి రావటం వచ్చు. ఏమైనా ప్రార్థన చేయమంటే జపమాల ప్రార్థన వచ్చు. ప్రియమన్నారా ఒక పరలోక జపమా మంగళమరత జపమా వచ్చు. ఇది చాలా మంది క్యాథలిక్స్ చేస్తున్నటువంటి వారి ప్రార్థన జీవితం. కానీ నాకు తెలుసు అనేక మంది పిల్లలారా మీ ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఫైన్. కానీ ఇంటర్సెసరీ మధ్యస్థ ప్రార్థన అని ఒకటి ఉంది. కేవలం చర్చికి వెళ్ళి ఇంటికి రావటం మాత్రం కాదు, సప్రసాదం తీసుకుని ఇంటికి రావటం మాత్రం కాదు, ఒక జపమాల ప్రార్థన చెప్పటం మాత్రం కాదు. ప్రియులారా ఈ నోటితో చెప్పినటువంటి కొన్ని ప్రార్థనలు మాత్రం సరిపోదు. సప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి కూర్చోవటం మాత్రం సరిపోదు. నువ్వు ఎప్పుడో నేర్చుకున్న ఒక పరలోక జపమా ఒక మంగళవారం జపం మాత్రం చెప్పుకుంటే ప్రియులారా సరిపోదు. అందుకే చదువుతో ఈ వాక్యం ఏనండి, యాకోబు రాసిన పత్రిక 4:2 మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. చదువుతో వినండి, మీరు ఆశిస్తూ ఉన్నారు, మీరు కోరుకుంటున్నారు. ఏమని? ఎంతో మంది చాటం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నప్పుడు ఏంటి అది కావాలి ఇది కావాలి అతి ఇతి అని చెప్పి రాస్తూ ఉంటారు పిల్లలారా. సంతోషం, మీరు ఆశలకి తక్కువ లేదే, కోరికలకి తక్కువ లేదే, వెరీ గుడ్. కానీ పొందటం లేదు కాబట్టి ఓర్పు సహనం కోల్పోయి దాని వలన కోపగించుకోవటమా కొట్టుకోవటమా తిట్టుకోవటమా అసూయ పెంచుకోవటమా ఇటువంటి రాంగ్ మార్గానికి తప్పుడు దారికి వెళ్తూ ఉన్నారు. ఓకే అయిపోలేదు, ఇంకా విందామా ముందుకు. మీరు ఆశ్చర్యపడుదురు గాని పొందలేరు. మీరు కోరుకుంటారు గాని ఆతృత పడుతూ ఉంటారు కానీ మీరు పొందటం లేదు. ఇంకా కనుక మీరు కలహించుదురు. కనుక మీరు కలహిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా ఎలా అడగాలో, ఎలా మనం మధ్యస్థ ప్రార్థన చేయాలో, ఎలా మనం ప్రార్థనలో ఎదగాలో, ఎలా ప్రార్థనలో మనం బలపడాలో, ఎలా వాక్యములో మనం జీవితం నడిపించాలో, ఇంటర్సెసరీ మధ్యస్థ ప్రార్థన ఎంత అవసరమో అని ఈ ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ మీరు తెలుసుకోవాలి బిడ్డలారా. అందుకే ఈ ఫాదర్ బెన్నీ ఎస్వీరి అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రియబడలారా నిజంగా వేలాది మంది ఈ ఆధునిక కార్యక్రమంలో పాల్గొంటే మీ ఒక్కొక్కరి కుటుంబాన్ని బలపరచటానికి, మీ ఒక్కొక్కరి ఇంటిలో మధ్యస్థ ప్రార్థన వీరులు మోకరించటానికి, మీ యువతి యువకులు మంచి మార్గంలో నడవటానికి, దేవుని ఆత్మ అనుగ్రహించు ఐక్యత యూనిటీ ప్రేమతో మీరు మీ ఇంట్లో కలిసి ఉండటానికి, ఆధ్యాత్మిక విందు అయినటువంటి దివ్యసప్రసాదము, వాక్య పరిచర్య, ఆరాధనలు, వడకాలు, రిట్రీట్స్ మేము ఇక నుంచి మీకోసం నడిపించబోతూ ఉన్నాం. అందువలన ప్రియబడలారా నేను ఒకే ఒక్క చిన్న కోరిక కోరుతూ ఉన్నాం మీ దగ్గర నుంచి. 24 గంటలు అందరికీ ఉన్నాయి కదా అండి ప్రియబడలారా, కనీసం ఒక్క గంట సేపు నువ్వు దేవుని కోసం కేటాయిస్తావా? ఒక గంట సేపు మా టీంలో చేరి మా టీం మెంబర్స్ ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎలా నేను ప్రార్థన చేయాలి, మధ్యస్థ ప్రార్థన అంటే ఏంటి అని మీరు జాయిన్ అయ్యి మీరు తెలుసుకోండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మా టీంలో ఉన్నటువంటి ఈ 615 కుటుంబాలను అడగండి, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన లేకుండా, జపాలు రాక, ఆత్మ లేక
ఎన్నెన్నో రకరకాల పాపాల్లో సమస్యలు ఉన్న బిడ్డలే ఈరోజు మంచి జీవితం జీవిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యం చదువుతూ ఉన్నారు, వారు ఆత్మలు నడిపించబడుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సేవ చేయటానికి కూడా అనగా నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడని వాక్యం పలుకుతూ ఉంది. అంటే నేను తిని నా కడుపు నింపుకుని నేను సంతోషంగా ఆనంద హ్యాపీగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని టీవీ చూసుకోవటం కాదు, మొబైల్ ఫోన్ పట్టుకొని గీకుండు గోకుండు కూర్చోవటం కాదు. నా అక్కరలో నాకు ఎంతోమంది సహాయం చేశారు, నా భారములో వేదనలో యేసుక్రీస్తును ఇలా దీవించి నడిపించారు. అలాగే నేను ఇతరులకు కూడా కనీసం ఒక ఇంటికి దేవుని వాక్యాన్ని అందించటానికి, కనీసం ఒక పాపిష్ట మనిషిని దేవుని దగ్గరికి నడిపించటానికి, ఒక ఇంటి కుటుంబ కన్నీరు తుడవటానికి, దేవుని యొక్క సందేశాన్ని అందించటానికి, ప్రియులారా, మధ్యస్థ ప్రార్థన వలన నీవు ఎన్నో కార్యాలు చేయగలుగుతావు. ఇది సాధ్యమే. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఏం చేయాలంటే ఈ మధ్యస్థ ప్రార్థన చేస్తున్నవారు, ఇంటర్సెషన్ చేస్తున్నవారు, గుండె ఎక్కడ ఉండాలి, మనస్సు ఎక్కడ ఉండాలంటే ప్రియులారా, నీ ఫస్ట్ ప్రయారిటీ, నీ మొదటి స్థానం నీ జీవితం ఎవరికి ఇవ్వాలంటే నీవు నీ దేవునికి ఇవ్వాలి. మా టీం మెంబర్స్ కొన్నటువంటి ప్రత్యేకత అదే బిడ్డలారా. అది యేసుక్రీస్తు కూడా అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసుకుంటామా, 33వ వచనములో యేసుక్రీస్తు పలికాడు ఈ ఒక మాట ప్రియబడలారా. అదేంటంటే, నీవు మధ్యస్థ ప్రార్థన అంటే ఏదో గంట సేపు కూర్చొని ఏదో ఒకటి అని ప్రార్థన చెప్పటం కాదు, ఏదో నోటితో లల్లల ఏదో అనటం కాదు బిడ్డలారా. దేవుని సన్నిధిలో ప్రార్థన ఏంటంటే, దేవునికి స్వీకార్యమైనటువంటి మధ్యస్థ ప్రార్థన ఏంటంటే, నోటితో చెప్పిన ప్రార్థన మాత్రం కాదు, ఆయన ఏం చూస్తున్నాడు, ప్రతి మనిషి హృదయాన్ని అవలోకిస్తున్నవాడే దేవుడు, ప్రతి మనిషి అంతరంగం పరిశీలిస్తున్నవాడే దేవుడు. నీ గుండెలో ఆయనకి ప్రముఖ స్థానం ఉన్నదా? నీ గుండెలో దేవునికి ప్రముఖ స్థానం ఉంటే నీవు ఏం చేసినా అన్నిటిలో ప్రముఖ స్థానం ఆయనకి నువ్వు తప్పకుండా ఇస్తావు. ఒక్కసారి విందామా దేవుని వాక్యం. మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఒక్క ప్రాబ్లం చాలా మంది క్యాథలిక్స్ కి, చాలా మంది క్రైస్తవులకి ఉంది. నేనేం మొగమాట లేకుండా స్ట్రైట్ గా అంటున్నాను బిడ్డలారా, ఇది మన ప్రాబ్లం. ఏంటి, నీ జీవితములో దేవునికి మొదటి స్థానం, ప్రముఖ స్థానం ఉందా? నీ ఇంట్లో దేవునికి, దేవుని వాక్యానికి మొదటి స్థానం, ప్రముఖ స్థానం ఉందా? నీ బిజినెస్లో, నీ వ్యాపారములో దేవునికి మొదటి స్థానం ఉందా? నీ సంసార జీవితములో దేవునికి మొదటి స్థానం ఉందా? నీ ఆర్థిక వ్యవహారాలలో దేవునికి మొదటి స్థానం ఉందా? ఈ దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నీవు మోకరించి ఎంత నీవు అల్లరి చేసినా, నీవు మోకరించి ఎంత పెద్ద ఎత్తున అరిచిన బిడ్డలారా, ఇది ఏమి నడవదు దేవుని సన్నిధిలో. బిడ్డలారా, మీ అందరి మీద చాలా ప్రేమతో అంటున్నాను నేను. మీ ఇంట్లో మిరకలు జరగాలని, మీ పిల్లల జీవితంలో మిరకలు జరగాలని, మీ బిజినెస్లో, వ్యాపారంలో బ్రేక్ త్రూ కావాలని, ఈ కరోనా మహమ్మారిని అతిక్రమించి మీరు ముందుకు వెళ్ళాలని, ప్రియులారా, సర్వశక్తివంతుడైన దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు అని తెలుసుకుంటూ మీరు బాగుపడాలి, మీరు ఎదగాలి, మీరు బలపడాలి, మీకు సమృద్ధి కలగాలి, మీకు లోటు లేకుండా, కొదువ లేకుండా మీరు ముందుకు వెళ్ళాలని ఆశతో మేమంటున్నాను ఈ మాట. ఒకవేళ ఈ ప్రాముఖ్యత మీరు ఇప్పటి వరకు ఇవ్వకపోతే ప్రియపిల్లారా, ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకో ఈ ఆరాధనలో. ఏమని, దేవా, నా కుటుంబ జీవితంలో నేను నీకు ప్రాముఖ్య స్థానం ఇస్తాను, నా వ్యాపారములో, బిజినెస్లో, ఫ్రెండ్షిప్లో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా దేవునికి నీ ప్రముఖ స్థానం ఇస్తే ఆటోమేటికలీ అన్నిటిలో నీవు ఆయనని ఆహ్వానించుకుంటావు.
ఒక చిన్న ఉదాహరణ చెప్పనబట్లారా, నేను కేవలం కూర్చొని ఒక పూట అన్నం తిన్నా సరే, నేను అన్నం తినే ముందు ఆ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు నేను నా యేసయ్యని ఆ దేవుని ఆత్మ ప్రసన్నతను నేను తింటున్న భోజనం దగ్గరికి ఆహ్వానిస్తా. దేవా, నేను తింటున్న ఈ భోజనమును ఆశీర్వదించండి, ఇది నా శరీర మనస్సు ఆత్మకు శక్తిని బలము వస్తుంది ఔషధంగా తయారు చేయండి అని ఒక్క పూట అన్నం తింటున్నా కూడా నేను అక్కడికి దేవుని ఆహ్వానిస్తాను. ఆ యేసు క్రీస్తుని ఆహ్వానించకుండా ఆ ఆత్మకి హిందీలో అంటారు హవాలే కర్దే. హవాలే కర్దే మీన్స్ హ్యాండ్ ఓవర్, థ్రో ఇట్, సౌంపన, సమర్పించు అని అంటారు. ప్రియులారా, నువ్వు ఏం చేసినా మిరకల్ కావాలా, అద్భుతం కావాలా, దీవించబడాలా అంటే ఏం చేసినా అక్కడ దేవుణ్ణి ఆహ్వానించు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆహ్వానించిన పిదప్ప నెంబర్ రెండవ తలపు చెవి ఏంటంటే, నేను చెప్పాను కదా, ఇంటర్సెసరీ ప్రార్థన చెయ్యి. 24 గంటలలో కనీసం, నేను ఎక్కువ అడగలేదే, నీకు పనులున్నాయి చేసుకోండి, కేవలం అడిగేది 1 గంట సేపే. ఈ తెలుగు ధ్యాన వడకం 5 రోజులు మంచి నడిపించాం. నేనేం కోరుకున్నాను బిడ్డలారా, నేను ఉదయం 2 గంటల సమయము, సాయంకాలం 2 గంటల సమయం, అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంకాలము 6 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే రోజు 24 గంటలు మీకు ఉన్నాయి. ప్రతి నెల తెలుగు ధ్యాన వడకం అంటే ప్రత్యేకంగా మనం దేవుళ్ళు ఎదగటానికి బలపడటానికి కేటాయించబడినటువంటి సమయం కాబట్టి ఈ ధ్యాన వడకాల రోజులలో నెలకి 5 రోజులు మాత్రమే. ఆ రోజంతా నాకు వద్దండి. నేనేం కోరుకుంటున్నాను, ఒక్క నెలలో ప్రియులారా 5 రోజులు కేవలం 4 గంటలు మాత్రమే కోరుకున్నాను. ఇదంత కష్టంగా ఉందా? ప్రియులారా, కష్టపడకుండా ఫలితం లేదు, కష్టపడకుండా ఫలితం రాదు. అందువలన బిడ్డలారా, మిరకల్స్ తప్పకుండా దేవుడు చేస్తాడు. యేసు క్రీస్తు బలమైన హస్తం వలన పొందుకున్న మిరకల్స్కి సాక్షి నేనే అండి, మా టీం మెంబర్స్ అండి. బిడ్డలారా, చెప్పాలంటే వందల లిస్ట్ నాకుంది యేసు క్రీస్తు చేసిన మిరకల్స్ నా జీవితంలో, నా లైఫ్లో, మా టీం మెంబర్స్ లైఫ్లో, వారి కుటుంబాలలో, వారి జీవితంలో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ముత్తి మూకు తెలవకుండా నేను వచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి. బిడ్డలారా, నేను ఇక్కడ పుట్టి పెరిగేవాడిని కాదు కదా, కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగేవాడిని. కానీ యథార్థంగా దేవుని సేవ చేస్తే, యథార్థమైన దేవుని పరిచర్య చేస్తే, గుండెతో హృదయంతో కపటం లేకుండా, వేషాలు లేకుండా, నిజాయితీ కలిగి దేవునికి అన్నిటిలో ప్రముఖ స్థానాన్ని కలిగించి నేను నా జీవితాన్ని అర్పించి సేవ మొదలుపెట్టాను కాబట్టి, ప్రియమన్నారా, 2008వ సంవత్సరం నేను కరిస్మాటిక్ మినిస్టర్ అడుగుపెట్టాను. ఈరోజు ఈ పరిచర్యని, మినిస్ట్రీని ఇన్ని వందల కుటుంబాలతో నేను చేయగలుగుతూ ఉన్నానంటే, ప్రియమన్నారా, అది దేవుని సన్నిధిలో మేము నీతి నిజాయితీ కలిగి మేము చేసిన సేవకి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం. ఇది ఒక మిరకల్, ఒక వండర్. అందువలన ఈ వండర్ మీ ఇంట్లో జరగబోతోంది, ఈ మిరకల్ మీ ఫైనాన్షియల్ విషయంలో జరగబోతూ ఉంటుంది, ఈ అసాధ్యమైన కార్యం మీ ఉద్యోగ విషయంలో దేవుడు చేస్తాడు. ఇది సాధ్యం కాదు అని చేయతెచ్చినటువంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. నేను ఈ మొదటి వాక్య పరిచర్య సందేశాన్ని నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నానండి. యాక్చువల్లీ 5 మిరకల్స్ ఉన్నాయి. అంటే 5 మిరకల్స్ అంటే మిరకల్స్ జరగటానికి 5 తాళపు చెవులు ఉన్నాయి. నేను ఈరోజు ఈ శనివారం కేవలం మీ దగ్గర 2 అంశాలు మాత్రం పంచుకున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం కాబట్టి నేను టైం తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను.
రెండు పంచుకున్నాను అదేంటంటే మొట్టమొదటి ప్రియబడలారా యేసు క్రీస్తుని మీ జీవితానికి మీ బిజినెస్ కి వ్యాపారానికి ఉద్యోగానికి ఆర్థిక ఇబ్బందులకి నీ కట్టడాలకి యేసు క్రీస్తుని హృదయపూర్వకంగా ఆహ్వానించటం నెంబర్ వన్. నెంబర్ టూ యేసు క్రీస్తుకి నీ గుండెలో నీ జీవితములో కుటుంబములో బిజినెస్ లో నీవు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే నో ప్రాబ్లం ఏమైనా చేసుకో కానీ చేసే ప్రతి పనిలో అడుగుపెట్టే ప్రతి పనిలో యేసు క్రీస్తుకి మొదటి స్థానమే ఇస్తావా? మొదటి స్థానం ఇచ్చి మోకరించి చేతులెత్తి ఇంటర్సెసరీ మధ్యస్థ ప్రార్థన చేస్తావా? కన్నీటి ప్రార్థన చేస్తావా? పరలోకములో తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉండి లోకవ్యాప్తంగా మానవులందరి కోసం ఇంటర్సెసరీ మధ్యస్థ ప్రార్థన చేస్తున్న యేసు క్రీస్తుతో ఆత్మలు ఏకీభవించి నువ్వు ప్రార్థన చేస్తే ప్రియపడలారా నీవును యేసయ్య కలిసి చేస్తున్న గొప్ప ప్రార్థనగా మారుతూ ఉంది నీ ప్రార్థన. దేవుని ఆత్మలో నీవు కలిసి చేస్తున్నటువంటి బలమైన ప్రార్థనగా మారుతూ ఉంది మీ ఇంటర్సెసరి ప్రార్థన. 615 కుటుంబాలు ప్రియులారా వారి వారి ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మలు మేమందరం ఒకే దగ్గర కలిసినట్లే. ద యూనిటీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూనిటీ ఇన్ ద హోలీ స్పిరిట్, యూనిటీ ఇన్ ప్రేయర్, యూనిటీ ఇన్ మైండ్, యూనిటీ ఇన్ హార్ట్. ఆత్మలో కలవటం, మనస్సున కలవటం, హృదయమున కలవటం ప్రియులారా ఇది మా ప్రార్థనలో ఉండుంది. అదే ఈ మిరకిల్స్ కి రెండవ తలపు చెవి. ఈ రెండు చెప్పుకుంటూ నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నానండి. ఇంకా 3, 4, 5 ప్రియులారా రేపు ఆదివారం మీరు తప్పకుండా చూడండి. ఈ 5 తాళపు చెవులు మీ జీవితంలో రేపటి నుంచి మీరు ప్రారంభించండి. నేను బళ్ళ గుద్ది చెప్తున్నా, దివ్య సప్రసాదం పక్కన కూర్చొని చెప్తున్నా, ఈ బైబిల్ని ఆధారం చేసుకుని చెప్తున్నాం. ఒక్క మాట వృధా పోకుండా దేవుడు తన బలమైన హస్తముతో నిన్ను పైకి లేపుతాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ కోరికలు నెరవేరుస్తాడు. ఒకప్పుడు ఎక్కడో పడి ఏడుస్తున్న నిన్ను దేవుడు ఉన్నత స్థాయికి లేవనెత్తి నిలబెడతాడు. అప్పుడు బెన్నిఫార్ చెప్పిన మాట మీకు గుర్తుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా మీరు ఎక్కడ ఉన్నా రెండు చేతుల గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరు ఆత్మలో ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. మమ సదా కరుణించి కాచిగా పాడుతున్న పరలోక తండ్రి, పాపాత్ములమైన మమ్మలను రక్షించటానికి నీ ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని రక్షకుడుగా ఈ లోకానికి ప్రసాదించితివి. తన సిలువ పాటల మరణ ఉద్ధానము ద్వారా, కలువరి పరిశుద్ధ యాగ బలి ద్వారా మా సకల పాపములను తుడిచివేసి, మా శాపములను త్రించివేసి, మా దోషమును రద్దు చేసి మమ్మల్ని మీ సొంత బిడ్డగా తండ్రితో సమైక్యపరిచినందుకు మీకు వందనములు. మోక్షమునకు ఆరోహణమై ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని లోకవ్యాప్తంగా మానవులందరి కోసం విన్నప ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రార్థన చేస్తున్న యేసయ్య, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, కరోనా మహమ్మారి వలన అక్కర్లలో, వేదనలో, బాధలో, కన్నీటిలో, ఇబ్బందులో, అప్పుల సమస్యలో, ఉద్యోగ సమస్యలలో, పిల్లల వివాహ సమస్యలో, వ్యాపార వ్యవసాయ సమస్యలో, ప్రార్థన ఆధ్యాత్మిక సమస్యలు చిక్కుకొని ఉన్నటువంటి ఈ బిడ్డలు ఒక మిరకల్ కావాలని, ఒక వండర్ కావాలని, ఒక డెలివరెన్స్ కావాలని, ఒక హీలింగ్ కావాలని ఎంతో ఆశతో కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారయ్యా.
వీరిని ఒక్కొక్కరిని పేరు పేరున ప్రతి ఇంటిని మీ బంగార చేతికి సమర్పిస్తున్నాం ప్రభువా. రక్షకుడు యేసు క్రీస్తుని మనస్సారా ప్రేమించటానికి, ఆయనని ఇంటికి ఆహ్వానించటానికి, ఆయనని అక్కర్లలో అవసరాలలో ఆహ్వానించటానికి, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండటానికి, ఆయన కోసం వెయిట్ చేయటానికి ఈ బిడ్డలకి ఆ దైవ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రోగులు యేసుక్రీస్తుని వారి రోగావస్థలోకి ఆహ్వానింతురుగాక. అప్పుల ఇబ్బందులు ఉన్నవారు అప్పుల సమస్యలోకి యేసుక్రీస్తుని ఆహ్వానింతురుగాక. పిల్లల వివాహ సమస్యలు ఉన్నవారు ఆ వివాహ సమస్యలకు యేసుక్రీస్తుని ఆహ్వానింతురుగాక. ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఆ ఉద్యోగానికి సమస్యలకు యేసుక్రీస్తుని ఆహ్వానింతురుగాక. కన్నీటిలో బాధలో కుటుంబ భారం మోస్తున్న వారు ఆ ఇంటికి యేసుక్రీస్తుని ఆహ్వానింతురుగాక. ఏదైతే నిన్ను వేధిస్తూ ఉంటుందో, నిన్ను బాధ పెట్టుతుందో, ఎక్కడైనా నీ ఓడిపోయావో, నిస్సహాయ అవస్థలో ఉన్నావో, ఆ ఓడిపోయే పరిస్థితిలో నిస్సహాయ పరిస్థితిలో యేసుక్రీస్తుని ఈ ఆరాధనలోనే ఆహ్వానింతురుగాక. దేవా, నిన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్క వ్యక్తి ఇంటికి ఈ రోజు నీవు సందర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్ను దాహమతో ఇన్వైట్ చేస్తున్న ఆహ్వానించిన ప్రతి ఒక్క వ్యక్తి ఇంటికి ఈరోజు నీవు సందర్శించమని, వారి ఇంటికి వెళ్ళమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు ఎక్కడైతే నీ ప్రసన్నత కోరుకున్నారో, ఆహ్వానిస్తూ ఉన్నారో, అక్కడికి నీ దూతలు సంచరించునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవా, ఈ రాత్రి ఈ బిడ్డలని నువ్వు సందర్శించండి, వారిని విసిట్ చేయండి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్ను ఆహ్వానించి నీకోసం గుండెలో, మనస్సులో, హృదయములో అన్ని వ్యాపార, వ్యవసాయ, సంసార, కుటుంబ, సామాజిక, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో నీకు ప్రముఖ స్థానం ఇవ్వటానికి, నీకు జీవితములో ఫస్ట్ ఇవ్వటానికి, నీకంటే ప్రాముఖ్యమైనది, నీకంటే ముఖ్యమైనది ఏది కూడా లేకుండా అన్నిటిలోనూ నిన్ను ఆహ్వానించి నీకు ప్రముఖ స్థానం ఇవ్వటానికి ఈ బిడ్డలకి ఆ దైవ భక్తిని నేర్పించండి, దైవ భయం నేర్పించండి, దైవ ప్రేమ నేర్పించండి ప్రభువా. పాపావస్థలు ఉన్నవారు వారి చేతులు కడుగుకుందురుగాక. అనీతి అక్రమములు ఉన్నవారు వారి గుండె ప్రభు వాక్యానికి అనుకూలంగా మార్చుకుందురుగాక. అన్ని విధములైనటువంటి కపట కార్యములు, కపట భక్తులు, కపట కృత్యములతో నిండి ఉన్నటువంటి వారి గుండె హృదయము కపటతను తొలగించి నీతి, నిజాయితీ, నిష్కళంకత వారు నేర్చుకుందురుగాక. ప్రభువా, ఈ ఆరాధనలో ఎవరెవరైతే మాతో ఏకీభవించి మధ్యస్థ ప్రార్థన చేయటానికి, నీళ్లు ఏకీభవించటానికి సిద్ధపడుతూ ఉన్నారో వారందరి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా రెండు చేతులు పైకి లేపి ఈ దివ్య ప్రసాదం వైపు పరలోకములో మధ్యస్థ ప్రార్థన ఇండసరి ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తుతో మీరు ఏకీభవించండి. ఈ ఆన్లైన్లో, ఈ టీవీ స్క్రీన్ల, మొబైల్ స్క్రీన్లో మీరు మేము చేస్తున్న ప్రార్థనలను మీరు ఏకీభవించండి. మీ ఇంట్లో, మీ రూములో, మీ గదిలో, ఆఫీసులో, వాహనంలో మీరు ఎక్కడ ఉన్నా మీరు మీ మనస్సు హృదయాన్ని మాతో ఏకీభవించి మీరు ప్రార్థన చేయండి. రెండు చేతులు పైకి లేపి ఒక నిమిషం గొంతెత్తి స్వరములెత్తి పూర్ణ విశ్వాసంతో, భక్తితో ఆయనకి ప్రముఖ స్థానం ఇచ్చి అని ఆహ్వానించుకుంటూ స్తుతించండి. Hallelujah, 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 hallelujah,
హల్లెలూయా 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 ప్రియులారా రెండు చేతిని మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి నేను జీవించలేను, నిన్ను విడిచిపెట్టి నిన్ను ఉండలేను అని ఈ పాటను ఒక ప్రార్థనగా మనం మలచి ప్రార్థన చేయబోతున్నాం. గమనించండి రెండు అంశాలు. ఒకటి, ఎక్కడైతే నీకు ఒక బ్రేక్ త్రూ కావాలో అక్కడికి యేసు క్రీస్తుని ఆహ్వానించటం, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆత్మలు ఏకీభవించి మధ్యస్థ ప్రార్థన నీవు చేయాలి. ఈ పాటని ప్రార్థనగా మలంచి నేను పాడిన తర్వాత పాడండి బిడ్డలారా విశ్వాసముతో. రెండు చేతులు మెల్లగా తెరచి పట్టుకో, ఆహ్వానించుకో. ఓపెనింగ్ యువర్ హ్యాండ్స్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇన్విటేషన్. దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ Hallelujah, 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 Hallelujah. నా కన్నీటి సమయములో, నా ఏడుపుల సమయములో, నా వేదన సమయములో, నా బాధల సమయములో ఒక తల్లిగా నాకు దగ్గర ఉండండి ప్రభువా. కొదువ సమయములో, లోటుపాట్ల సమయములో, నా అక్కర్లలో ఒక తండ్రివై ఒక నాన్నవై నాకు దగ్గరే ఉండండి అని యేసుక్రీస్తుని కన్నీటితో ఆహ్వానించండి ప్రియబిడ్డలారా. ఈ రాత్రి ఆయన నిన్ను సందర్శిస్తాడని నమ్మకంతో ఈ పాటని ప్రార్థనగా మలంచి పాడండి. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయముల తల్లిగా ఉండు, పొదువా సమయముల తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. చీకటి సమయం, పాప అంతకార సమయం, సైతాను శోధన సమయములో, మరణ సమయములో, చేతపడి మంత్రోపాయ శక్తుల ప్రభావ సమయములో యేసుక్రీస్తుని ఆహ్వానించు. సెలవు పాటల మరణ ఉద్ధానము ద్వారా సైతాన్ని, సైతాన క్రియలను
ఓడించినటువంటి వినాశనం చేసినటువంటి యేసుక్రీస్తు నిన్ను అన్నిటి నుండి విడిపించి స్వతంత్రముతో నడిపిస్తాడని విశ్వాసంతో ప్రార్థించు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి బ్రతుక్కలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి బ్రతుకలేనయ్యా. ప్రార్థన చేస్తున్న వేళలో ఒక దేవునిగా దగ్గర ఉండమని యేసుక్రీస్తుని అడగండి. ప్రియులారా, వాక్కు సమయములో ఒక గురువుగా దగ్గర ఉండమని అడుగు. యేసయ్యా, ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు, ఎలా పాట పాడాలో నాకు తెలియదు, ఎలా మధ్యస్థ ప్రార్థన ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలో నాకు రాదు, సేవ చేయాలని నాకు ఉంది నాకు రాదు. ప్రభువా, ఒక గురువుగా దగ్గర ఉండండి, దేవుడుగా దగ్గర ఉండండి అని ఆహ్వానించు. నీ జీవితం యేసుక్రీస్తుకి హవాలే కర్దే సమర్పించు. ప్రార్థన సమయములు దేవునిగా ఉండు, వాక్కు సమయములు గురువుగా ఉండు. ప్రార్థన సమయములో దేవునిగా ఉండు, వాక్కు సమయములో గురువుగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. పిల్లరా, నీవు రోగివై ఉన్నావా? కరోనా మహమ్మారి వలన పీడింపడుతూ ఉన్నావా? నీ కుటుంబ సభ్యులలో ఈ కోవిడ్-19 వలన హాస్పిటల్ చికిత్సలో ఎవరైనా ఉన్నారా? శారీరక రకరకాల అనారోగ్య అవస్థలను ఉన్నావా? నీ రోగములో, నీ వ్యాధిలో, నీ అనారోగ్య అవస్థలో యేసుక్రీస్తుని ఆహ్వానించబడలారా? శోక సమయంలో బాధలో ఉన్నావా? నీ అక్కర్లో ఉన్నావా? ఆహ్వానించు. ప్రభువా, రండి దేవా, మా ఇంటికి రండి, నా రోగములోకి రండి, సమర్పించు నీ రోగాన్ని. ప్రియపడలారా, ఈ ఆరాధనలో ఈ రాత్రి దేవుని బలమైన హస్తం నడిపించాలని తాకాలని ఆశతో ప్రార్థించు. వ్యాధి సమయములు వైద్యుడిగా ఉండు, శోక సమయములు ఊరటగా ఉండు. వ్యాధి సమయములో వైద్యుడిగా ఉండు, శోక సమయములో ఊరటగా ఉండు. దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి బ్రతుక్కలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి బ్రతుకలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కలిసి పాడదాం హల్లెలూయా. హల్లెలూయా
Alleluia. 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 Aradhana. 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 Alleluia. 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 Yesaya. Alleluia. Yesaya. Alleluia. 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 పిల్లారా నిశ్శబ్దంగా ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకుండా ఈ రెండు అంశాలు రాసి పెట్టుకో. నువ్వు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తుని ఆహ్వానించుకో. ఏ పని ప్రారంభించినా ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడికి ప్రయాణమైనా మొదటిగా యేసు క్రీస్తుని ఆహ్వానించుకో. తలుపు తట్టుచున్నటువంటి యేసుక్రీస్తు లోప నుండి నీవు తలుపు ద్వారం తెరచిన ఎడల ఆయన లోనికి రాడు. నీ అనుమతి లేకుండా ఆయన రాడు. నీవు ఆహ్వానించకుండా ఆయన రాడు. నీవు పిలువకుండా రాడు. నీవు కోరుకోకుండా రాడు. రెండవదిగా నిర్ణయం తీసుకో. యేసుక్రీస్తుకి నీ జీవితములో నీ అన్ని కార్యాలలో వ్యవహారాలలో ఫస్ట్ ప్లేస్ మొదటి స్థానము కలిగించండి. ఆయన ఫస్ట్. ఆయన మాత్రమే ఫస్ట్. ఆయన ఒక్కడే ఫస్ట్. ఒక డిసిషన్ తీసుకో. నిర్ణయం తీసుకో. ఆయన నీకు ఫస్ట్ అయితే ఆయన సన్నిధిలో మధ్యస్థ ప్రార్థనగా
ఇంటర్సెసరీ ప్రేయర్ గా కనీసం రోజుకి ఒక్క గంట అయినా నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తికి ఎంతసేపు టైం కేటాయిస్తావు? నీ జీవితంలో ముఖ్యమైన పనికి ఎంత టైం కేటాయిస్తావు? నీ జీవితంలో ముఖ్యమైన కార్యానికి ఎంత టైం కేటాయిస్తావు? టీవీకి ఎంత టైం ఉంటుంది? మొబైల్ ఫోన్కి ఎంత టైం ఉంటుంది? వాట్సాప్కి ఎంత టైం ఉంటుంది? ఫ్రెండ్స్కి ఎంత టైం ఉంటుంది? తింటానికి ఎంత టైం ఉంటుంది? అన్ని పనులకు ఎంత టైం ఉంటుంది? యేసు క్రీస్తుకి ఎంత టైం ఉంటుంది? ఆత్మకార్యాలకి ఎంత టైం ఉంది? నిర్ణయం తీసుకో. దివ్య సప్రసాద ఆశీర్వాదం మీరు పొందబోతూ ఉన్నారండి. ఈ ఆశీర్వాదం మీ ఇంటికి రావాలని, ఈ ఆశీర్వాదం ఆగిపోయిన బిజినెస్ మీద రావాలని, ఈ ఆశీర్వాదం పిల్లల చదువు మీద రావాలని, ఈ ఆశీర్వాదం రోగుల మీద రావాలని, ఈ ఆశీర్వాదం మీ బిజినెస్ మీద, మీ ఫైనాన్స్ మీద రావాలని. ఎక్కడైతే ఈ ఆశీర్వాదం కావాలో తీసుకెళ్ళు. చేతులు జోడించి శిరములు వంచి ఆశీర్వాదం కోసం ప్రార్థించు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి అద్భుత కార్యాలతో నడిపించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, వెంటనే పరిశుద్ధ బలిపూజ మనము అర్పించబోతూ ఉన్నాం. కృతజ్ఞత పరిశుద్ధ దీప బలిపూజ సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ శనివారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తెలుగు ధ్యాన వడకములో దేవుడు చేసిన సకల మేలుని బట్టి కృతజ్ఞత పరిశుద్ధ బలిని మనం ఈరోజు అర్పిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలిని ఆరాధనను స్పాన్సర్ చేసిన కుటుంబాలు ఏర్వ జ్యోతి, జసీందా, సామ్, అవినాష్ అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశము ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ తుమ్మ జ్వాకిమురెడ్డి, క్లారమ్మ, ఏరువ బాలశివరెడ్డి. రెండో కుటుంబం తెరేసమ్మ, వారి ఉద్దేశము షౌరెడ్డి డెలివరెన్స్ అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఫెయిత్. స్ఫూర్తి 16 ఇయర్స్ ఓల్డ్ కంప్లీటెడ్. ప్రభు దేవుని దీవెనలు ఆశీర్వాదం కొరకు తెరేసమ్మ, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షీ హాస్ రిసీవ్డ్. షర్మిల అండ్ ఫ్యామిలీ టు లీడ్ a life in faith in the ways of the Lord. మూడో కుటుంబం మేరీ మార్గరెట్, వారి ఉద్దేశం టు బైండ్ ద ఈవిల్ అండ్ ద ఫ్యామిలీ యూనిటీ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ. ఈ మూడు కుటుంబాలను మన పరిశుద్ధ బలిలో కనుక అర్పించి స్పాన్సర్డ్
చేసినటువంటి ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని మనం వారి కోసం ప్రార్థన చేస్తాం బిడ్డలారా. అలాగే ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ ఆఫ్ శివరాజ్ అండ్ ఫ్యామిలీ, పీస్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ శివరాజ్ అండ్ గౌరమ్మ, మా సఫర్డ్ బై లాజరస్, ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ అనూష అండ్ ఫర్ ద గుడ్ జాబ్ టు శశాంక్, మా సఫర్డ్ బై అనూష, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రోబర్ట్ అండ్ ఫర్ ద కంప్లీట్ రికవరీ ఫ్రమ్ ద హార్ట్ అటాక్ అండ్ స్పీడీ రికవరీ ఆఫ్ ది అమౌంట్ ఫ్రమ్ ఆంటనీ అండ్ పాల్, మా సఫర్డ్ బై వాణి అండ్ ఫ్యామిలీ, a person affected with the corona to be healed completely, and for God's protection and good health of the family, the mass is offered. Thanksgiving mass and blessings upon Akshay and Akshita, mass offered by Andendra D and Sujata, for the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arogyam, to get a good result in a peer exam and a permanent job for Divya Vinod Reddy Alekia, and development of the business of Ratna Reddy, and family protection, mass offered by Clements and Ratna Reddy, for a speedy registration and construction of the upcoming ailerated center, mass offered by Sharon, asking forgiveness from God and to lead a peaceful and good life, mass offered by Joseph Reddy Salibindila and Saravanti Thirumal Reddy, for the good health, mass offered by Mary Ratna, for the success of Madhusmita in NEET exam, and for the good studies and for the development of the Madhusmita Ayush, Rajashri, Raja and Aishwarya, and blessings upon them. For the good health, mass offered by Adhuri Joseph Reddy, Sarisha, Akshara and Adya and family, for special intentions and God's blessings and favor upon Prasanna Kumar, mass offered by the family, for the good future and the blessings upon the children and the healing of Varun, for the good health of Lingala Hemachandra, mass offered by L. Sandosh Kumar, thanksgiving mass and blessings upon Pratyusha, Prashant and Pranvit, and a permanent job for Prashant, Pratyusha, Navaneet Reddy, Sindhu, offered by T. Simon and Ursula, for the good health and speedy recovery of Penta Reddy, Arogya Reddy, T. Pratap Reddy, Jyoti and T. Rajiv Reddy, for thanksgiving and special intentions, family blessings, mass offered by Songa Siddhya, thanksgiving mass and for the good health of the family and of corona patients, and blessings upon Bala Rakesh, Bala Rajesh, and special intentions, mass offered by Bonagiri Francis and Bharati and family, thanksgiving mass for God's protection and special intentions, mass offered by K. Mariana, for the good health of Maramma Rajesh and Anuradha, Saushilia and Lasia Mary, to get an appointment letter for Snehankita from the Indian Navy Academy, and deliverance from all the bondages, and blessings upon Mary Sanjana, Snehankita, Shore Reddy, Anita and Dominic Reddy, mass offered by Thirumal Reddy, Shore Reddy and Anita and family, recover from the hospital and for the good health of Pothu Reddy, Rajapur Reddy, mass offered by Pothu Reddy Saujata, for the good health and long spiritual life in Christ, and the salvation of Surya Prakash Roy, mass offered by Mr. and Mrs. David Roy. Kumar Reddy, Sharon Tej Reddy is suffering from pancreasis and fluid in the lungs and the stomach, for his speedy recovery and healing, the mass is offered by the family, for the healing from corona for Saravanti, and for good health of other family members, mass offered by Rani and family, pray for the Praneet to clear his 25 lakhs of debts, and family peace and deliverance from all the bondages, mass offered by Praneet, for the good health Vijay Kumar and Jaya Kumar, and for the job offered by A. Nirmala, pray for the family peace, mass offered by Alam Elizabeth,
for the healing from the inner wounds and the health issues and the clearance of all the sins and the curses in the blood of Jesus. Mass offered by Venka Anandarao, Mary Sudharani, Praneet, Prithvi and Annapurna. Deliverance from all the evil attacks in the family. Mass offered by Rini Grace. Pray for my daughter Sudha's marriage and for the good job PR in Australia. Mass offered by Anthony Gade. Thanksgiving Mass offered by Shamala, Francis Reddy, Pavani, Srikant and Chandana. For the departed soul of SP Balasubramaniam, who has sung many Christian songs. Asking forgiveness from God and for the free from all the bondages and to pray for the spiritual growth and to lead us peaceful life. Mass offered by Joy Verghese and family. For the good health of Mr. Verghese from all evil bondages. Mass offered by family members. Birthday blessings upon Thirumal Reddy, Prashant Reddy and a Thanksgiving. Mass offered by the family. For the departed soul of Thumma Bala Saumya Reddy. Mass offered by Thirumal Reddy, Prashant Reddy, Jyoti, Ritvik Reddy and family. Thumma Anna Mary Sliva Reddy, Niharika family. Thanksgiving Mass for the good health of the family by T. Prashant Reddy and family. Thirumal Reddy Bal Reddy, Anthony Mary for the Thanksgiving Mass and for the good health of Anthony Mary. Mass offered by Thirumal Reddy Prashant and Jyoti. Thirumal Reddy Praveen, Eruva Vijay Kumar for Thanksgiving Mass and God's blessings upon their families. Mass offered by Thirumal Reddy Praka Prashant Reddy and family to get good marks for Riti Has Reddy in his exam on the 27th. Offered by Sunita. Thanksgiving Mass and for the birthday blessings upon Shanta. Mass offered by Sirian Thomas and Shanta. Thanksgiving Mass offered by Basaneshwar Reddy and Vimala. Gundappu Reddy Nirmala offering a Thanksgiving Mass. Gundappu Reddy Vijaya, Papi Reddy and Sujata for a Thanksgiving Mass. For the departed soul of Basani, Prakash Reddy and Agnes Amma. For the good marriage proposal for Avinash. For the departed soul of Kumbam Inna Reddy. For the departed soul of Kumbam Shaurilamma. Thanksgiving Mass to Our Lady of the Perpetual Health from Goli Theodore, Polanki Lourdes Josephine, Ritika Bala family for the healing of P.L. Josephine to get a good result. Thanksgiving Mass and for the God's blessings and good health to Dilip Kumar, David Raj and Vijay Rani. Mass offered by Dodda Dilip Kumar and family. Thanksgiving Mass offered by Vatti Inna Reddy. Good health and speedy recovery of Thirumal Reddy, Sliva Reddy, Mary. Mass offered by the family members. For the departed soul of Adari Santa Kumari offered by Peter Esamma. Thanksgiving Mass offered by Gajalli Surajim and Nagamani and family and for the peace of the family. For the good health of Chillagani, Vengatadri, Nilamma and family peace. Thanksgiving Mass offered by Gajalli Surajim and Nagamani and family peace. Thanksgiving Mass offered by Shamala Raipur Reddy and family. Thanksgiving Mass and blessings upon John Bosco and family. Mass offered for the departed souls. Mass offered for the departed souls in the purgatory. Mass offered for the Elur Retreat Center. Mass offered for all the fathers and sisters. Mass offered for all the seminarians. Mass offered for the departed soul of Penda Reddy, Kaspar Reddy. And deliverance to Sabina, Revi, Kiran, Srilata from evil and evil forces. And blessings upon Swadeep, Prerana, Ashmita and Ashrita for the brighter future. For God's blessings upon ABS Jeevan and Saumika through Mother Mary. And for good knowledge and wisdom and good health. Mass offered by
A. Andan Reddy and Lily Mary. B. J. Paul Reddy and Lily Mary for the good health and for the family peace the mass has offered. B. Mukundu Reddy and Divya and blessings upon Atvik and Nirvan and for the family peace the mass has offered. K. Dilip Reddy and Pavani for the good health and the family peace and God's wisdom upon Ishita the mass has offered. For the Holy Spirit gifts and fruits upon family members, mass is offered by Ajay Swarna. For the completed deliverance in the Shiva and Akhila family and for the recovery of the amount from others, mass offered by Akhila. Thanksgiving mass to Divine Mercy and for the good job to Anusha Reddy and Rohini Reddy, mass offered by Nirmala Raja Reddy. Suguna Joji Reddy, Pratyusha, Thanksgiving mass offered for the good health. Gobu Chinnappa Reddy, Jacinta Maredi, offering a Thanksgiving mass for the good health. Thanksgiving mass by Sabineni Arogyamma family for giving good health and the blessings. Thanksgiving mass by Poduru Baladasu Annamma family for giving good health and a special Thanksgiving mass and their intentions. Thanksgiving mass offered by Vatti Raipur Reddy and family for the good health and blessings upon the family. Thanksgiving mass offered by Mallaka Koti Reddy and family, blessings upon the business and the good health and blessings upon Aradhya and Aaron and special intentions. Kondaviti Anandrao Shanti and family of a Thanksgiving mass for the good health of the family. Thanksgiving for V. Girish recovery from corona and the gift of a child for Girish and Rekha and family for the good health to CH Satyanarayana and Padmavati. Rajesh marriage proposal to Rajesh offered by CH Satyanarayana. The prayers team members of Brahmanapalli Parish for Thanksgiving mass to grow spiritually. Abundant love and grace of Jesus Christ and a prayer for Yale Retreat Center run by Reverend Father Benny may be started soon without any obstacles and this retreat center to be inspiring the mass people into the faith and toward God's salvation and the heavenly blessings offered by Tumma Maria Shavarilu, Tumma Bala Terozamma, Allam Jatrutamma, Tumma Nirmala and Jaddu Jayamma. Allam Lordu Reddy and Nirmala for the good health the mass is being offered. Yeruva Joji Reddy and Sujata Reddy from New York for the good health. Visa extension and children to grow in the fear of God. Mass for DMC prayer warriors offered by a devotee. Prayer for Father Benny and God's blessings upon Father offered by a devotee. Thanksgiving mass for the successful retreat by a devotee. For the completed deliverance in the family, mass offered by a devotee. For the good job for Aparna, mass offered by family members. Prayer for 4 years granddaughters, blessing her tongue for speech. Pray for Enoch for good health and concentration. To get a transfer for my sons from Bangalore, the mass is offered by the family. For the good health of my daughter-in-law, offered by family members. For the forgiveness of the sins, mass offered by a devotee. Chindagunta Balaswami, Swarnalata, Sunil Kumar and Sandeep Kumar. For the family peace and good studies to the intercession of Mother Mary, the mass is being offered. Surupa Rani, Vasant Kumar, Revati, and prayer for Janavi for the marriage proposal, family peace to the intercession of Mother Mary, Snehita, Sarita, and for the good studies and good job under solved financial issues. And good health, mass offered to Mother Mary. Jagadish Vijayalakshmi and Jai Mavanish for God's blessings.
Chiruvalu Venkatrao and Shivamma for the good health, business and family peace and blessings upon the family. Austin Divya Tej, Charishma, Rashma for the good studies, good health and jobs and peace of mind and blessings. Kokkavani for Thanksgiving Mass for the good retreats led by Father Benny and the team leader Banu, sister and by Father Anil. Allam Shoreddy, Clara for the good health and the bright future of the children and special intentions the Mass is being offered. Komaradi, Arugaradi and Maria for the fulfillment of the heart desires. Akhil Reddy, Fatima Reddy for the good health and God's blessings. Komaradi, Bhaskar Reddy for special intentions and blessings upon Charan, Chinnapuredi and children. Gade Vijay Reddy, Alphonse Amma for the good health and blessings upon the children. Allam Nitin Reddy, Tanmay Reddy for the good studies and bright future and God's blessings. Thanksgiving Mass for the good health of B. Sushma and B. Sudhakar Reddy for God's blessings upon the family. Mass offered by Rani B. Sarmishta. Priya Sahodari Sahodalara, Sudirghamainatuvanti inni Prarthana Balipuja intentions ni ee Parishuddha Balipeedha meeda manam kanukaga arpistunnam. Alage meeru velaadi mandi ee sanivaram online lo ee maasalo palgontunnaru. మీ అందరి ప్రార్థన విన్నపాలను మీరు మనసులో తలంచుకోండి. అలాగే దేవుడు చేసిన మేలులకు, మన తెలుగు ధ్యాన వడకానికి, దేవుడు చేసిన సకల ఆశీర్వాదానికి కృతజ్ఞతగా మనము ఈ బలిని అర్పించబోతు ఉన్నాం. అన్ని బలుల కన్నా మిన్నయైన బలి ఇది, పూర్వ వేద బలుల కన్నా శ్రేష్టమైన బలి ఇది. అన్ని బలుల కన్నా మిన్నయైన బలి ఇది, పూర్వ వేద బలుల కన్నా శ్రేష్టమైన బలి ఇది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలి ఇది, ప్రియతనయుడు యేసుని కారుణ్య బలి ఇది. పాప శాప దోషములన్ పరిహరించు బలి ఇది, పాప శాప దోషములన్ పరిహరించు బలి ఇది. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా, పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. బిడ్డల రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. గత 5 రోజులుగా ఈ తెలుగు ధ్యాన ఉడకాన్ని విజయవంతంగా నడిపించిన ఆ దేవుని కృతజ్ఞతతో తలంచుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం వలన వేలాది మంది బలపడ్డారు, స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుకున్నారు. డివైన్ మర్సీస్ అండ్ టీమ్ని దేవుడు బలంగా నడిపించారు. మనకింత మేలు చేసిన దేవుణ్ణి ఈ పరిశుద్ధ బలిభోజలో ఎంతో ఆనందముతో సంతోషముతో మనము కృతజ్ఞత పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉన్నాం. అలాగే మనము ఆరాధనలో ప్రార్థించిన 2 అంశాలు, 1 యేసుక్రీస్తుని ఆహ్వానించటం, 2 ఆయనకి ప్రముఖ స్థానమిచ్చి మధ్యస్థ ప్రార్థనలో ఉండటం. ఈ 2 అంశానికి లోటు, కొరతలు, లోభాలు ఉంటే ప్రభు సన్నిధిలో పాపక్షమాణం కోరుకుందాం. సొంత ఇష్ట ప్రకారము అహంకారముతో నా బుద్ధి, నా జ్ఞానం, నా తెలివి, నేను సంపాదించినది అని యేసుక్రీస్తుని బయటపెట్టి
సొంత శక్తిపై ఆధారపడి జీవించి ఉంటే పాపక్షమాపణ కోరుకోండి. ప్రార్థనకి టైం కేటాయించకుండా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా తప్పు చేసి ఉంటే దోషములో పడి ఉంటే పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కృపైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయచూపి మన పాపములు దోషములను కన్నికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయచూపండి. తండ్రి దేవా మాపై దయచూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపండి. పావనాత్మ దేవా మాపై దయచూపండి. పావనాత్మ దేవా మాపై దయచూపండి. ప్రార్థించుదము. మా కర్తయ్యగు సర్వేశ్వర, మీరు మీ శక్తి సామర్థ్యములను మానవులను కనికరించి క్షమించుట యందు ప్రదర్శించుచూ ఉన్నారు. మీ నిత్య వరములను మా మీద కుమ్మరించి మేము మీ ఆజ్ఞలను ఆచరించుచు మిమ్మల్ని మా జీవిత అన్ని పరిస్థితుల్లో ఆహ్వానించుకుంటూ ప్రముఖ స్థానము కలిగించుకుంటూ జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యాకోబు రాసిన లేక 4వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 10 వరకు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వారిని కోరుదురు గదా. విశ్వాసరహితులారా, ఐకమును ప్రేమగా నించువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా? ఐక మైత్రిని సంపాదింప నించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనిచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును అను పరిశుద్ధ గ్రంథ వచనము అర్ధరహితము అగునని అనుకుందురా. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున దేవునకు విధేయులు కండు, దయ్యమును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ దయ్యము మిమ్ము విడిచి పారిపోవును. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. పాపాత్ములారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడు. కపటులారా, హృదయములను శుద్ధి నొర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకునుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట వినమ్రులు కండు, అప్పుడు ఆయన మిమ్ము ఉద్ధరించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఏలిన వారు మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 25 నుండి 34 వరకు కావున మీరు ఏమి తినదమా ఏమి త్రాగదమా ఏమి ధరించదమా అని మీరు జీవితమును గురించి వెదచిందకుడు మీ జీవితమును ఆహారము కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనది కాదా ఆకాశమున సంచరించు పక్షులను ఆలకింపుడు అవి విత్తనములను నాటుటలేదు నూర్పుడులు చేయుటలేదు గిడ్డంగులలో ధాన్యమును నిలవ చేయుటలేదు ఆయనను పరలోకమందున్న మీ పిత వానిని పోషించుచున్నాడు పక్షుల కంటే మీరు విలువైన వారు కారా మీలో ఎవడైనా ఆందోళనతో ఆయువును పెంపొందించగలరా మీరు వస్త్రములకై తగతగలాడలేదా లిల్లీ పుష్పములను పెంపొందు రీతిని పరీక్షింపుడు అవి తమకై శ్రమపరటలేదు వస్త్రములను సిద్ధపరచుటలేదు సకల వైభవముల కడుగు సోళమును సైతము లిల్లీ పుష్ప సౌందర్యముల మందలేదు అల్పవిశ్వాసులారా నేడు పుట్టి రేపు పొయ్యి మండలో గెట్టు గట్టిపొచ్చ సైతము దేవునిట్లు తీరుతుంది కదా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గురించి యోజించడా కావున ఏమి తినదమా ఏమి త్రాగదమా ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు వీనిని అన్నిటినీ అన్యులు కాక్షింతురు ఏలైనా పరలోకమందున మీ తండ్రి ఈమె అవసరములెల్ల గుర్తింతును మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు అప్పుడవి అన్నీ మీకు అనుగ్రహింపబడును ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక ఆమేన్ బిడ్డలారా అర్పణ సమయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము మీ అక్కర్లు మీ అవసరాలు ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించి ప్రార్థనలో ఉండండి రాజనౌ వందనౌ నీ సేవకే అంకితౌ నా మానసౌ మందిరం నీ పూజకే అంకితౌ నింగినేల నీరు గాలి ఎల్లవేల పొగడగా వేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 తారరీరా నీ రాజనౌ వందనం నీ సేవకి అంకితం నా మానసౌ మందిరం నీ పూజకి అంకితం సహోదరి సహోదరులారా మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక ప్రియపడలారా గత 5 రోజులు తెలుగు ధ్యాన వడక సమయంలో దేవుడు మనకు చేసిన సకల మేలును బట్టి కృతజ్ఞతతో ఈ బలిని మనం అర్పించుకుందాం. స్పాన్సర్ చేయటానికి ఎంతో మందిని దేవుడు మన కోసం సిద్ధపరిచారు. ఆరోగ్యంగా చక్కగా మంచిగా దేవుని వాక్యాన్ని బోధించటానికి మా టీమిని దేవుడు నడిపించాడు.
అనేక మంది పూజ పెట్టించి దేవుని దీవెనల కోసం మీరు ప్రార్థించే అవకాశం దేవుడు ఇచ్చాడు. వేలాది మంది ఈ ధ్యాన వడకములో ఆన్లైన్లో పాల్గొన్నారు. ఎంతో మందికి దేవుడు దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థత, విడుదలను అనుగ్రహించి ఉన్నాడు. మీరు ఒక నిమిషం కళ్ళు మూసుకుని మీ రెండు చేతులు గుండె మీద పెట్టి చిన్నదైనా పెద్దదైనా దేవుడు చేసిన అన్ని మేళ్ళని బట్టి కృతజ్ఞతతో ఒక సమర్పణ ప్రార్థన చేయండి. మీరు ఏం సమర్పించాలి అంటే, మొట్టమొదటిగా నీవు చేసే ప్రతి పనిలో, ప్రతి కార్యములో, అడుగుపెట్టే ప్రతి చోటలో యేసు క్రీస్తుని ఆహ్వానించండి. రెండవదిగా నీ జీవితములో ఆయనకి ప్రముఖ స్థానాన్ని కేటాయించి మధ్యస్థ ప్రార్థనలో ఉండటానికి నిర్ణయం తీసుకోండి. మిరకల్స్, అద్భుతాలు జరిగే మొదటి రెండు తాళపు చెవులు ఇవియే. నిర్ణయం తీసుకోండి. మా టీం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా పెద్ద మధ్యస్థ ప్రార్థన టీం మీ అవసరాల కోసం ఇండసెసరీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే పరిశుద్ధ బలి పూజలో ఈరోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఇంటింట రక్షణ సువార్తను అందించడానికి ముందుకొచ్చిన కుటుంబాలు ఏర్వ జ్యోతి, జసీంత, సామ్, అవినాష్ అండ్ ఫ్యామిలీ. రెండో కుటుంబం తెరేసమ్మ అండ్ ఫ్యామిలీ. మూడో కుటుంబం మేరీ, మార్గరెట్ అండ్ ఫ్యామిలీ. ఈ మూడు కుటుంబాలను ఈ బలిలో కానుకగా అర్పిస్తాం. దేవుడు వారి జీవితములో మిరకల్స్, వండర్స్, గొప్ప కార్యములు ఈ స్పాన్సర్షిప్ ద్వారా, సువార్త ప్రచర ద్వారా చేయాలని మనం ప్రార్థిస్తాం. అలాగే మన ప్రార్థన సహాయం కోరిన ఎంతో మంది ఉన్నారు. అలాగే మరణించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆత్మవిశ్రాంతి కోసం మనం ప్రార్థిస్తాం. ఆయన మరణం వలన ఎంతో మంది బాధలో, కన్నీటిలో ఉన్నారు. దేవుడు కుటుంబాన్ని ఓదార్చమని ప్రార్థిస్తాం. అలాగే కరోనా వలన ఎంతో మంది, లక్షలాది మంది చనిపోయి ఉన్నారు. వారందరినీ కూడా ఈ బిళ్ళ జ్ఞాపకం ఉంచుకుని ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ హృదయమును ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ ప్రయత్న పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించితివి, దాన్ని దయామయ పూర్వముగా పునరుద్ధరించితివి. ఆ కారణమున సృష్టి మేము యుక్తమైన విధముగా సేవించుచున్నది. రక్షణ భాగ్యమునకు పాత్రులైన వారందరికీ ప్రమాణికంగా మీ స్తుతిగానము చేయుచున్నారు. నీవు చేసిన సకల మేల్ని బట్టి మీకు వందనములు, స్తోత్రము. సకల దూతలతోనూ, పునీతులతోనూ, అధిపతులతోనూ ఏకమై నీకు చెల్లించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన. బిడ్డల పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. మీ అక్కర్లలో, మీ అవసరాలలో ఎక్కడైతే దేవుని హస్తం కావాలో, ఎక్కడైతే దేవుడు ఇంటర్వీన్ అవ్వాలో, ఎక్కడైతే దేవుడు దిగి రావాలో, ఈ పరిశుద్ధాత్మ ప్రార్థన సమయంలో విశ్వాసంతో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా
పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున విమానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజం ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ శనివారం నాడు ఈ కఠినత పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నా. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మతను అభిషేకించి దైవ భయము దైవభక్తి దైవ ప్రేమ కలిగిన బిడ్డలుగా
వీరందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగణ్యులను, మీ సేవకులు సేవకులందరినీ ఆత్మ నడిపింపుతో వారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉత్థాన మగదమును అన్నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు ఈ లోకముని విడైన వారందరినీ మీ రాజ్యంలో చేర్చుకొనండి. చనిపోయి ఉద్ధరణ స్థలములో పీడింపెడుతున్న ఆత్మలపై కనికరించి అక్షయ సౌభాగ్యం వారికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. గత 5 రోజులుగా తెలుగు ధ్యాన విడకములో పాల్గొని నీ దీవెనలకి, ఆశీర్వాదాలకి, స్వస్థత విడుదలకి పాత్రులుగా మారిన అనేక మంది కృతజ్ఞతలను ఈ బలిలో మీకు అర్పిస్తున్నాం. మా ప్రార్థన సహాయం కోరి అక్కర్లో, వేదనో, బాధల్లో, ఇబ్బందులో రక్షణ కావాలి, విడుదల కావాలి, స్వస్థత కావాలి, బ్రేక్ త్రూ కావాలి, అభివృద్ధి కావాలి, మోయబడిన మార్గములు తెరవబడాలి, ఆగిపోయే పెళ్లిలు జరగాలి, పోగొట్టుకున్న ఉద్యోగం మళ్ళా సంపాదించుకోవాలి, పడిపోయిన ఆర్థిక పరిస్థితులు నేను లేవనెత్తబడాలి, తలదించే దగ్గర తల ఎత్తుకుని నడవాలి, ఇల్లు కట్టుకున్నటువంటి పనిని పూర్తి చేయాలి, ఇటువంటి ఎన్నో రకరకాల విన్నపాలతో మీ బిడ్డలు నిరంతరం ప్రార్థన సహాయం కోరుకుంటూ ఉన్నారయ్యా. వారందరినీ మీకు అర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభు, ఈరోజు ఈ యొక్క రక్షణ దివ్య బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నటువంటి ఏరువా జ్యోతి, జసీంత, శామ్, అవినాష్ ఫ్యామిలీని, తెరేసమ్మ ఫ్యామిలీని, మేరీ మార్గరెట్ ఫ్యామిలీని జ్ఞాపకం ఉంచుకుని వారిని హేరళమంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని అనేక మందికి దీవెనగా, ఆశీర్వాదంగా మార్చండి ప్రభు. 617 మంది, 17 కుటుంబాలు చేసిన నిరంతర ప్రార్థన దివ్య సన్నిధికి చేరునుగాక. మా టీములో చేరి ప్రార్థన చేయాలి, విన్నప ప్రార్థన నేర్చుకోవాలి, దీవించబడాలి, దీవెనగా మారాలి అని కోరుకున్న అనేక మందిని మా పరిచర్యలో భాగస్థులుగా చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క పడకాన్ని విజయంగా నడిపించడానికి ఎవరెవరైతే తోడుగా, నీడగా నిలబడ్డారో, సహాయం అందించారో వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకి లేపి త్రిత్వ దేవునికి కృతజ్ఞత ఆరాధన చెల్లించుకుందాం బిడ్డలారా. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. బిడ్డలారా, దేవుడు మనకు తండ్రి, యేసుక్రీస్తు మన సహోదరుడు. అందువలన ధైర్యంతో పిల్లలకి, బిడ్డలకు ఉన్న హక్కుతో, అధికారంతో చేతులపైకి లేపి ప్రార్థిద్దాం. మాకు కావలసిన దైనందిన ఆహారం మాకు నేటికి దయచేయండి అని, మా అక్కర్లు తీర్చండి మా తండ్రి దేవా అని ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక.
నానాటికి కావాల్సిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులనుండి మమ్ము రక్షింపుము ఏలినవారా అన్ని కీడులనుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మా అందరికీ సకల కీడులు శాపము దోషములు ఆద్యాన గ్రొడ్డుతనములు నీకు జీవితములో ప్రముఖ స్థానం ఇవ్వకుండా చేసిన అన్ని రకాల లౌకిక ఆసక్తుల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడును యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ. శాంతిని సమాధానం కొసకొచ్చున్నాను అని మీ అపోసత వచ్చిన ప్రభుని యేసువా మా పాపములను మా బలహీనతలను పాటింపగా ఈ బిళ్ళందరి విశ్వాసమును వారి కృతజ్ఞత బలిని కటాక్షిపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడు అని పలికిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు తన్యులారు. ప్రభువా, మీరు నాయన ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవము ప్రసాదించునగాక. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, నా హృదయము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా హృదయము నిజమైన పానము. కలకాదులే నిజమీనులే, కలకాదులే నిజమీనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, రుధిరము నిజమైన పానము. జీవహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే
నిజమీనులే అలకాదులే నిజమీనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా హృదిరము నిజమైన పానము ప్రార్థించుదము ప్రభువైన దేవా నిన్ను ప్రేమించి నీ కొరకై ఎదురు చూస్తూ వెతుకుచూ ఉన్న బిడ్డల జీవితాలలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేయువాడవునివే మేము పొందిన సకల మేలును బట్టి ఈ కృతజ్ఞతా బలిని అర్పిస్తూ ఉండగా మా ప్రార్థనలు మా వందనములు స్తోత్రములు మీ దివ్య సన్నిధికి చేరునుగాక గత 5 రోజులుగా మేము నడిపించిన ఈ బిడ్డలు పాల్గొన్నటువంటి తెలుగు ధ్యాన వడకములో నీవు చేసిన సకల మేలుని బట్టి ఆశీర్వాదములు బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలందరూ ఈ మాసంలో పాల్గొని నిన్ను ఆహ్వానించి జీవితంలో మొదటి స్థానం నీకు కలిగించి నిరంతర ప్రార్థనలో వారు నిమగ్నమై ఉండగా వారి అన్ని అక్కర్లు తీర్చే పరిశుద్ధ బలిగా దీన్ని మార్చండి. వారి అవసరాల తోడై ఉండండి దేవా అని ప్రార్థిస్తున్నా. ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలను దీవించండి. పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని ఆశీర్వదించండి. నిరంతరం మరణం వరకు మేము కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా గ్రాటిట్యూడ్ కలిగిన బిడ్డలుగా నీ మార్గములో సరిగా నడిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ సదా దీవించి కాచి కాపాడి మీ అక్కర్లలో తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య ప్రసాద ఆరాధన పరిశుద్ధ బలి పూజ స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన ఎరువ జ్యోతి జసీంత సామ్ అవినాష్ కుటుంబానికి, తెరేసమ్మ కుటుంబానికి, మేరీ మార్గరెట్ కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెనిఫాదర్ మీకు స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నామండి. మీ స్పాన్సర్షిప్ వలన వేలాది మంది ఈ శనివారం దీవించబడుతూ ఉన్నారు. రక్షణ సువార్తలో తోడుగా ఉన్న మీకోసము మా 615 కుటుంబాలు మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంటారు. బిడ్డలారా, ఒక విషయం గమనించండి, ఒక ప్రకటన. వచ్చే నెల నుండి ప్రతి శనివారం ఆదివారం ఉదయము 6 గంటలకి ఇంగ్లీషులో దివ్య ప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య, పరిశుద్ధ బలిపూజ మేము మీకోసము అర్పించబోతు ఉన్నాం. మీరు ఎంతోమంది అడిగి కోరుకున్నారు, స్వామి ఇంగ్లీష్లో కూడా నడిపించండి, మా పిల్లలకి ఇంగ్లీష్ రాదు, దేశ విదేశాల్లో అనేక మంది ఉన్నారు. మీ రిక్వెస్ట్ని బట్టి ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే ఈ ఛానల్లో ఇంగ్లీష్ ప్రోగ్రాం కూడా ప్రారంభించబోతు ఉన్నాం. అందువలన మీ స్నేహితులకి ఫ్రెండ్స్ అందరికీ మీకు 1 వారం టైం ఉంటుంది, ఈ న్యూస్ని మీరు అందరికీ అందించండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంగ్లీష్ ప్రజలకి తెలుగు ప్రజలకి ఆధ్యాత్మిక భోజన విందు ఈ డివైన్ మెసేజ్ సెంటర్ నుంచి మేము అందించబోతు ఉన్నాం. అందువలన అందరికీ ఈ లింక్ని షేర్ చేయండి, ఈ సమాచారాన్ని పంపించండి. బిడ్డలారా, ఇంగ్లీష్లో కూడా ధ్యాన వడకము నడిపించాలని మాకు ప్రేరణ ఉంటుంది. అలాగే ప్రతి నెల 4వ వారం సోమవారం నుండి శుక్రవారం వరకు తెలుగు ధ్యాన వడకము కూడా నడిపించబోతు ఉన్నాం. ఈ కరువు కాలంలో
దేవుని ఆత్మ వాక్యము ద్వారా ఆరాధన ద్వారా మీ అందరిని నడిపించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఈ మధ్యస్థ ప్రార్థన టీములో చేరాలని బలపడాలని దేవుని ఆత్మ ప్రేరణ మీకుంటే ఈ నంబర్లో సంబోధించండి. మా టీం మెంబర్స్ మీతో ప్రార్థనలో ఉంటారు. దేవుడు మీ అందరి దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.